హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ రమణను ఈరోజు వచ్చేసి ఎర్రకారం ఎలా చేయాలనేది చూపిస్తున్నాను దానికి రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను రెండు పెద్దవి అవి మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి నేను ఇది వచ్చేసి పండు మిర్చి తీసుకొచ్చి పేస్ట్ చేసి బాటిల్లో పెట్టుకున్నాను ఎప్పటికైనా అవసరమైనప్పుడు ఉంటుందని అది ఒక స్పూన్ వేసుకున్నాను ఇదైతే బాగుంటుంది టేస్ట్ కూడా ఎర్రకారానికి తర్వాత వచ్చేసి సాల్ట్ ఓ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేస్తే మంచి స్మెల్ వస్తుంది కారం కూడా టేస్ట్గా ఉంటుంది సరిపడంత సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఇవి రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా ఒకరిగా ఉంటే బాగా టేస్ట్ ఉంటుంది ఇది మెత్తగా కాకుండా మనం దోశ పైన అంటి వేసుకుంటే వేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది బటర్ కానీ గీ కానీ దోశకి ఇది ఎర్రకారం బట్టి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఎర్రకారాన్ని టేస్ట్ చేయండి ఇట్లా మనం ఎండుమిర్చి అంటాం కదా దానికంటే ఇది పండుమిర్చి మనం కిలో కిలో తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీకి వేసి ఒక బాటిల్లో పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఏదానికైనా వస్తుంది ఇది వచ్చేసి చిట్లం పొడి కొబ్బరి పప్పులు వెల్లుల్లి కారము జీలకర్ర ఒక స్పూను సరిపడా సాల్ట్ తీసుకోవాలి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాలి చాలా టేస్ట్ ఉంటుంది ఈ పొడి దోశకి తినవచ్చు ఉప్మాకి తినవచ్చు ఉగ్గానికి తినవచ్చు ఈ పొడి ఒకటి ఉంటే ఇన్ని దాంట్లోకి అవసరమవుతుంది మనకు ఒకసారి చేసి పెట్టుకుంటే ఇలా మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేటట్లు చూసుకోవాలి అలా అయితేనే బాగుంటుంది ఇది టేస్ట్ కూడా ఒకసారి ఇలా ట్రై చేసి తినండి రెండు దోశలు తినే వాళ్ళు నాలుగు దోశలు తింటారు ఇలా చేసుకుంటే అంత బాగుంటుంది ఇంకా దీనికి మనం ఆలు కూర అయినా చే ఆలు కూరమంటాం కదా అదైనా చేసుకోవచ్చు లేదంటే పల్లీల చట్నీ అయినా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే దీనిపైన పౌడర్ వేసుకుంటే ఇంకా ఇది చిట్లం పొడి మనం హోస్టల్ ఇది హోటల్కి వెళ్ళి తిన్నట్టు ఉంటుంది అనమాట ఇంకా దానికంటే కూడా చాలా బాగుంటుంది మనం చేసుకునేది వాళ్ళు ఇలా కూడా వేసి ఇవ్వరు కదా రోస్ట్గా చేసుకుంటే దోశ చాలా రెండు తినే నాలుగు కంపల్సరీగా తింటారు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలానే చూడండి ఎంత రోస్ట్గా ఎలా వచ్చేసిందో దోశ ఇంకా పల్లీ చట్నీ ఉంటే ఇంకా ఆలుగడ్డ ఇది కానీ మసాలాది ఆలుగడ్డ మసాలాతో పెట్టి చేస్తాం కదా అది కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఫ్రెండ్స్ ఓకేనండి బాయ్